విశాఖపట్నంలో గురు ప్రదక్షిణ సందర్భంగా శ్రీ ధర్మశాస్త్ర చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం వారు ఫౌండర్ పోతిరెడ్డి సుధాకర్ రావు గారండి వీరు ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరుగుతుంది. ఉదయం అంతా చాలా ఎండతో చాలా ప్రజలు అందరూ చాలా కష్టపడ్డారండి. భక్తులంతా నడవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు ఇప్పుడిప్పుడే వర్షం పడే సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. కొంచెం శాంతించింది వాతావరణం అని అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు కూడా కారం పుంది పంచుతున్నారండి. భక్తులందరూ లైన్లో వచ్చి చక్కగా తీసుకుంటున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ప్రత్యేకించి లైన్ లాగా క్యూ పద్ధతిని పాటించి మరీ వస్తున్నారండి. నెమ్మదిగా చినుకులు కూడా పడుతున్నాయండి. ఈ వర్షానికి అందరూ తడుస్తూ ఉన్నారు కూడా. తడుస్తూ అయినా కూడా ఎలా అయినా సరే ప్రదక్షిణ కంప్లీట్ చేయాలని ఎంతో దృఢ నిశ్చయంతో అందరూ నడక సాగిస్తున్నారు. ఈ టైంలో చిప్స్ పంచిన ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కారం బుంది వాటర్ అన్ని ఏవి పంచుకున్నా చాలా హ్యాపీగా ఉంటుంది. జనాలు అందరూ చూసారు ఎంత చక్కగా క్యూ పద్ధతిని పాటిస్తూ ఎలా వస్తున్నారు. ఇక్కడ చాలామంది వాలంటీర్గా సర్వీస్ కూడా చేస్తున్నారండి. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా లైన్లో నెమ్మదిగా రావాలని అందరూ క్యూ పద్ధతిని పాటించాలని చాలా బాగా చెప్తూ వస్తున్నారు. ఇదే టైంలో వ్యాపారం చిరు వ్యాపారం చేసుకునేవారు ఐస్ క్రీమ్ వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా చాలా ఎక్కువగా అంటే బిజినెస్ కూడా వాడికి కూడా చాలా బాగుంది. ఇదే టైంలో చాలామంది సర్వీస్ చేసిన వాళ్ళు కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు కూడా వాటర్ సర్వీస్ బాగా చేశారండి. ఎక్కడ చూసినా జనాలు కనుచూపు మేర నాలుగు రోడ్లు నిండా నిండిపోయి ఉన్నారండి. జనాలందరూ చాలా ఎక్కువగా భక్తులు ఈసారి ప్రయాణించారని అనుకుంటున్నాము. సింహాచల యాత్ర చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ ఎంతో మంచిదని ఎంతో నమ్మకమని మొక్కుకొని ఎన్నో మొక్కులను కూడా తీరుస్తున్నదని చాలామంది నమ్మకంతో ఈ గిరి ప్రదక్షిణ యాత్రకి వస్తున్నారండి. చాలా ఊర్ల నుండి చాలా ప్రదేశాల నుండి రాష్ట్రాలు కూడా దాటి వచ్చారు ఉంటారనేసి అందరూ అంటున్నారు. అలాగే చాలా ప్రదేశాల నుండి కూడా వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారండి. చాలా దూరం నుండి వచ్చాము, చాలా బాగా జరుగుతుంది యాత్ర, అన్ని సౌకర్యాలు బాగున్నాయని కూడా అంటున్నారండి. భక్తులందరికీ కూడా చాలామంది చాలా సంస్థల ద్వారా హెల్ప్ చేస్తున్నారు. చాలా ప్రసాదాలు ఎక్కడికక్కడ వాటర్ అన్నీ కూడా బాగా పెట్టి చేస్తున్నారు. ప్రసాదాలు అన్నీ కూడా బాగా ఇస్తున్నారు. టైంకి చాలా హ్యాపీగా ఉంది అని కూడా చాలామంది భక్తులు చెప్తున్నారండి. తీసుకోవడానికి కూడా అందరూ క్యూ పద్ధతిలో చాలా బాగా వస్తున్నారండి. వాటర్ పంచినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్న ప్రజలను చూడటానికి కూడా చాలామంది వచ్చి కూర్చొని చూస్తూ చాలా సంతోషం పొందుతున్నారండి. వారి భక్తిని చూసి ఇంకా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అలాగే భక్తులకు ప్రసాదం పంచిపెట్టడం ద్వారా మాకు కూడా చాలా హ్యాపీగా ఉందని చాలామంది వచ్చి వాలంటీర్గా హెల్ప్ చేస్తున్నారండి. భజన కూడా చేస్తూ వస్తున్నారండి ప్రజలు. పిల్లల్ని ఎత్తుకొని కూడా గిరి ప్రదక్షిణకు వస్తున్నారండి. వర్షం పడుతుంది ఇక్కడ, అయినా కూడా లెక్క చేయకుండా గొడుగులు వేసుకొని మరీ ప్రయాణిస్తున్నారు భక్తులందరూ కూడా. గిరి ప్రదక్షిణకి ఈసారి భక్తులు 1 లక్షల్లో ప్రయాణించి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. చాలా ఎక్కువ మంది ఈవినింగ్ స్టార్ట్ చేసినట్టున్నారు. ఎక్కువ రద్దీ ఇప్పుడు ఎక్కువగా ఉన్నది. చాలా దగ్గర ట్రాఫిక్ జామ్లు కూడా జరుగుతున్నాయి. ఉదయం కంటే ఇప్పుడే ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నట్టున్నదండి. భక్తులు చాలా ఎక్కువ మంది ఇప్పుడే కనిపిస్తున్నారు ఈ టైంలోనే. ఈవినింగ్ 5:30 అవుతుంది ఈ టైంలో. ఈ టైంలో చాలా ఎక్కువ మంది జనాలు కనిపిస్తున్నారండి. చాలా ఎక్కువ మంది ముసలి వాళ్ళు కూడా చాలామంది ప్రయాణిస్తున్నారు. ముసలివారు కూడా చాలామందిని ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ డస్ట్ అది పడకుండా చూసుకుంటున్నారు. ఎక్కడికక్కడ అంతా కూడా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ అంతటిని కూడా ఒకవైపు రోడ్లు మాత్రమే ప్రయాణించేటట్టు చేస్తున్నారు. మధ్యలో అంతా ఎక్కడ ప్రజలకి భక్తులకి అంతరాయం కలగకుండా వాకింగ్కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. సాయంత్రం 5:30 ఇప్పుడు టైము చాలా బాగా చల్లబడిందండి. వర్షం పడిపోయి అందరూ ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందో అని చాలా భయపడ్డారు. కానీ వర్షం చిన్న చినుకులు స్టార్ట్ అయింది. కానీ ముందు వాతావరణం అంతా చల్లబడి వర్షం కూడా శాంతించింది. వర్షం కూడా పెద్దగా ఏమీ పడలేదు, కొంచెం చినుకులు పడి ఆగిపోయింది. ఎక్కడ ఏ ఇబ్బంది కలగలేదు. నడిచే వారికి కిందన రోడ్డు కూడా తడిచిపోయి ఇబ్బందికరంగా తయారవకుండా అంతా బాగుంది. చాలా బాగా జరుగుతుంది గిరి ప్రదక్షిణ.